నమస్తే, వెల్కమ్ టు క్రేజీ ఈ న్యూస్. ఇవాళ దేవాలయాలలో భద్రాద్రి గురించి తెలుసుకుందాం. భద్రాద్రి రామదాసు లేదా భద్రాచల రామదాసుడిగా ప్రసిద్ధి చెందిన గోపన్న 17వ శతాబ్దపు భారతీయ రామభక్తుడు మరియు కర్ణాటక సంగీత సర్వకర్త. అతనిని రామభక్తి సాహిత్యము, దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో రామదాసుడు కీర్తనలు ప్రసిద్ధి చెందినవి మరియు భద్రాచలాన్ని హిందువులకు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా మార్చింది. భద్రాచల ప్రాంతంలో రామాయణ పురాణానికి సంబంధించిన అనేక హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. దేవాలయమందు సీత, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ ఆత్మరాముని రూపంలో కొలువు తీరి ఉన్నాడు. సీతారాముని తొడపై కూర్చొని ఉన్నట్టు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కలి ఉంచుతారు. భద్రాచలంలోని శ్రీరాముని వైకుంఠరాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడికి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తర్వాత మరల భూమి మీదికి వచ్చినట్టు తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్రపర్వతంపై నిలిచాడు. భద్రాచల పట్టణం నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ పవిత్రమైన పరమశాల వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం. భద్రాచలంలోని శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుపుతారు. సీతారాముల వనవాసం పరమశాలలో జరిగింది. శ్రీరామ పాదాలు సీతానారాచిర గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంలో రాజమండ్రి నుండి ప్రతిరోజు లాంచ్ ద్వారా రాకపోకలకు సాగుతుంది. దేవాలయాలలో భద్రాద్రి గురించి చూస్తూనే ఉండండి క్రేజీ ఈ న్యూస్.